ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున దేవాది దేవుడు మన కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి మనం చూద్దాము. యెషయా గ్రంథము 58:11 చూద్దాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవునికి స్తోత్రాలు. ఐజయా 58:11. The Lord will guide you continually and satisfy your soul in drought and strengthen your bones. You shall be like a watered garden and like a spring of water whose waters do not fail. దేవునికి స్తోత్రాలు. చూడండి, యెషయా గ్రంథం 58 మనం చూసినప్పుడు, చూడండి, మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే మనం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఇక్కడ దేవాది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు, ఉపవాసం ఉన్నవారు కేవలం మన కోసమే మనం ఉపవాసం ఉండి ఏదో పొందాలని మనం ప్రార్థన చేయటమే కాదు, కానీ ఇతరులకు మనం ఏ విధంగా సహాయపడితే ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసంగా ఉంటుందో ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. పీపుల్ హూ హ్యాస్ పిటీ ఆర్ నీడీ పీపుల్, ఎవరైతే పేదవారిని చూసి జాలి పడతారో, ఎవరైతే పేదవారికి వారికి ఆహారాన్ని ఇస్తారో, ఎవరైతే బట్టలు లేని వారికి బట్టలను ఇస్తారో, వీరితో దేవాది దేవుడు అంటా ఉన్నారు, అలాంటి వారికి నేను వారి యొక్క స్వస్థత చాలా శీఘ్రంగా జరుగుతుంది, వెలుగు వారి మీద ఉంటుంది, నా మహిమ వారి వెనక ఉండి నడిపిస్తూ ఉంటుంది, వారు నీతిమంతులుగా ఎంచబడతారని మనకు వాక్యం చెబుతూ ఉంది. చూడండి ఎంత అద్భుతమైన వాక్యాన్ని దేవాది దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ పూర్ పీపుల్ వెన్ యు ఆర్ ఫాస్టింగ్. నాట్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫాస్టింగ్, గాడ్ సేస్ దట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ పూర్ పీపుల్, ఇట్ ఈస్ అవర్ యునో గిఫ్ట్ టు టేక్ కేర్ ఆఫ్ నీడీ పీపుల్. చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కువైట్ దేశంలో ఉన్నాము. దగ్గర దగ్గర మేము ఒక పాస్టర్ అయ్యి లేదా సంఘం పెట్టిన తర్వాతనే కాదు, కానీ 30 సంవత్సరాల నుంచి మేము అమెరికాలో ఉన్నా కానీ, కువైట్లో ఉన్నా కానీ, బహ్రీన్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ మా లైఫ్ స్టైల్ ఏంటంటే మా ఇల్లు ఎప్పుడు కూడా అందరి కోసం తెరిచే ఉంటుంది. ఐ మీన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి, బట్ దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ త్రూ అవుట్ అవర్ లైఫ్. ఆల్మోస్ట్ సిన్స్ లాస్ట్ 30 ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. 30 సంవత్సరాల నుంచి ఆపదలో ఉన్నవారికి లేదా సహాయం కోసం వచ్చిన వారికి వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించడం, లేదా ఏదైనా కానీ మంచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం, వాక్యం చెప్పి పంపించడం, ఇది మాకు ఒక జీవన విధానంలో ఇది రొటీన్గా అయిపోయింది మా జీవితంలో. నేను ఒక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడు కూడా మాకు ఎలాంటి కొదవ లేదు మా జీవితంలో. ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తామో దేవాది దేవుడు మనకి తప్పకుండా ఆయన పరలోక రాజ్య వాకిళ్ళు విప్పుతారంటున్నారు. ఆయన ఏమంటున్నారు, నీవు నీరు కట్టిన తోట వలన ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదు అని అంటున్నారు. హూమ్ హీ సేయింగ్, పీపుల్ హూ హెల్ప్స్ నీడీ పీపుల్, ఎవరైతే అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తామో, ఎవరైతే పొరుగు వారికి మనం సహాయం చేస్తామో, ఎవరైతే పేదవారికి మనం అన్నం పెట్టి పంపిస్తామో, ఆకలిగా ఉన్న వారికి మనం అన్నం పెట్టి పంపిస్తామో, పేదవారికి సహాయం చేస్తామో, వీరికి అంటున్నారు నీ ఎముకల్ని నేను బలపరుస్తాను, ఒకవేళ ఏదన్నా కరువు కాలం వచ్చినా గానీ మనకెప్పుడు లోటు ఉండదని దేవాది దేవుడు అంటున్నారు. దట్ ఈస్ వెరీ ట్రూ. సో గాడ్ ఈస్ రిమైండింగ్ అస్ వెన్ యూ ఫాస్ట్, వెన్ యూ ప్రే, యు హెల్ప్ పీపుల్, యు హెల్ప్ నీడీ పీపుల్, యు హెల్ప్ పూర్ పీపుల్, అండ్ దీస్ వన్స్ విల్ బ్రేక్ ఎవ్రీ యోక్. ఇలాంటి ఉపవాసము ప్రతి బంధకము నుండి విడుదల కలుగు చేస్తుంది. ఇలాంటి కార్యాలు చేసినప్పుడు దేవాది దేవుని దగ్గర నుంచి తప్పకుండా మనకు జవాబు వస్తుంది. మనల్ని, మన కుటుంబాలని దేవాది దేవుడు ఎల్లవేళలా ఫలించే వృక్షాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయనా. అవును నాయనా ప్రభా, ఈ భూమి మీదకి మీరు వచ్చిన నాయనా ప్రభా, ఎంతో మంది బంధకంలో ఉన్న వారికి నాయనా ప్రభా, లేమి వారికి నాయనా ప్రభా, అస్వస్థతగా ఉన్న వారికి నాయనా ప్రభా, మీరు వచ్చిన నాయనా మంచి కార్యాలు చేసిన నాయనా ప్రభా, ఆ కార్యాలని మమ్మల్ని చేయమని మీరు చెప్పారు, మీకు స్తోత్రాలు నాయనా. ఎస్ నాయనా, ఈరోజు యెషయా గ్రంథం 58:11 మేము చూసినప్పుడు నాయనా, ఎల్లవేళలా ఫలించే వృక్షాలుగా మీరు దీవిస్తానన్నారు నాయనా. ఎప్పుడైతే మీ యొక్క ఆజ్ఞ ప్రకారం నాయనా మా హృదయాలని నాయనా ప్రభా మీరు ఇచ్చే హృదయాలుగా తయారు చేయమని వేడుకుంటున్నావు తండ్రి. మాలో ఉన్న సెల్ఫిష్నెస్ తీసివేయండి నాయన, మాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయండి నాయన. ఇదిగో నాయన, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని మీరు మాకు చెప్పారు నాయన, అవి మేము పాటించడానికి పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు సహాయం చేయండి నాయన. మీ కార్యాలు నాయన మళ్ళీ తిరిగి మేము చేసిన ఆయన, ఎంతో మందికి మాలో మిమ్మల్ని చూపించడానికి మీరు కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.